రాయలసీమ వాసుల్లో టెన్షన్ టెన్షన్ రాష్ట్ర రాజకీయాల్లో రాయలసీమ రాజకీయం వేరు అన్ని జిల్లాల్లో ఆధిపత్య పోరు మాటల ఎన్నికల వరకే పరిమితమైతే సీమలో మాత్రం దాడుల వరకు ఉంటుంది దీనినే ఒకప్పుడు ఫ్యాక్షనిజం అనేవారు కొన్ని దశాబ్దాల పాటు సీమ రాజకీయాలను ఈ ఫ్యాక్షన్ శాసించింది తెలిసి కొందరు ఈ ఫ్యాక్షన్లోకి అడుగు పెడితే తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో వేరే దారి లేక అడుగుపెట్టిన వారు ఇంకొందరు అలా తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి దిగిన నేత పరిటాల రవీంద్ర కుటుంబ కక్షల కారణంగా మొదలైన ఈ ఫ్యాక్షన్ సాంప్రదాయం ఇరు వర్గాలు రాజకీయ అండ కోసం ప్రయత్నించే తరుణంలో రాజకీయ ఫ్యాక్షన్ క్రిందికి మారిపోయింది ఎప్పుడైతే పోరాటం కుటుంబాల నుండి పార్టీల మధ్యకు మారిపోయిందో శత్రువులు ప్రత్యర్థుల సంఖ్య కూడా పెరిగిపోయింది ఈ రాజకీయాల్లోనే పరిటాల రవీంద్ర టీడీపీలో బలమైన నేతగా ఎదిగారు ఆనాడు ఎన్టీఆర్ చేయి అందించడంతో మొదలైన రవి రాజకీయ ప్రస్థానం చంద్రబాబు సారథ్యం వచ్చే నాటికి కూడా అప్రతిహతంగా కొనసాగింది మంచో చెడో ఫ్యాక్షన్ బాట పట్టిన లీడర్లంతా ఆ ఫ్యాక్షన్ భూతానికి బలయ్యారు పరిటాల రవి సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు లీడర్ల మధ్యన నడిచిన ఈ ఘర్షణలు అనుచర గణాలను కూడా పెద్ద ఎత్తున బలి తీసుకున్నాయి ఒక నాయకుడి కోసం పదుల సంఖ్యలో అనుచరుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఈ రాజకీయాలతో అనంతపురం ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు తప్పు పాలన వైపు ఉందని చెప్పలేక ఈ గొడవలు సమస్యపోతే బాగుండని అనుకున్నారు పోలీసులు నాయకుల చొరవతో కొన్నేళ్లుగా అనంతలో ఫ్యాక్షన్ మాట వినబడలేదు ఇకపై కూడా ఇలాగే ఉండాలని ఆశించారు జనం అయినా కూడా ఆ భూతం నివురు నిప్పులానే ఉంది కదిపితే కార్ చిచ్చు అయ్యేలా కనిపిస్తోంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు పదవుల్లో ఉన్నా జిల్లా ప్రజలు కోరుకునేది ఒకటే అయ్యిందేదో అయిపోయింది పాత గొడవలను మళ్ళీ కదపవద్దని కానీ కొందరు లీడర్లు అడపాదడపా ఆ పొరపాటు చేస్తూనే ఉన్నారు తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరిటాల రవీంద్ర మీద ఫ్యాక్షనిస్ట్ రక్తపు టేర్లు పారించాడని అంటూ చేసిన వ్యాఖ్యలు కలవరాన్ని రేపుతున్నాయి పరిటాల కుటుంబం ఎక్కడ ఘాటుగా స్పందిస్తుందోనని ఆందోళన చెందారు తాజాగా పరిటాల సునీత మాట్లాడుతూ పరిటాల రవి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని హెచ్చరించారు పరిటాల రాజకీయాల్లోకి వచ్చిన తరువాత బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రశాంతంగా ఉన్నారని నీ చరిత్ర మాకు తెలుసు నీలా రోడ్డెక్కి మాట్లాడి మా విలువ తగ్గించుకోలేం మరోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరిక చేశారు మళ్ళీ దీనికి ఎంపీ నుండి కౌంటర్ రావడం మళ్ళీ పరిటాల వర్గం ఏదో ఒకటి అనడం ఇలా మాటా మాటా పెరిగి మళ్లీ పాత గొడవలు మొదలవుతాయేమోనని భయపడుతున్నారు ఇకనైనా నేతలు పరస్పర విమర్శలు మానేస్తే మంచిదని అంటున్నారు